గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి, స్టాఫ్ నర్సుల పరిస్థితి 2017 సంవత్సరంలో 3,311 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటికి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని ప్రభుత్వము 2017లో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆ తర్వాత వాళ్ళ పరీక్షలు జరిగాక వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెట్టారు. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత, అంటే మొన్న ఏప్రిల్లో, అంటే ఈ ఏప్రిల్లో నిన్న గడిచిన నెల ఏప్రిల్ 2021న కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కూడా పూర్తి చేసి వీళ్ళల్లో 3,076 మంది క్వాలిఫై అయ్యారు అని వీళ్ళకు చెప్పారు. క్వాలిఫై అయిన వారిని వెబ్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళు ఏ జోన్లో పనిచేయాలనుకుంటున్నారో అది కూడా చూస్ చేసుకోమని ఈ 3,076 మందికి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా వీళ్ళు క్వాలిఫై అయ్యారు, కనుకనే వీళ్ళందరికీ వెబ్ ఆప్షన్ ద్వారా జోన్లు చూస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఇదంతా జరిగాక మొన్న టీఎస్పిఎస్సి చేసింది ఏమిటంటే, క్వాలిఫై అయిన 3,076 మందిలో కేవలం 2,418 మందికి మాత్రమే వీళ్ళు పోస్టింగ్లు ఇస్తూ మిగతా 658 మందికి మొండి చేయి చూపించారు. ఎందుకు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏ కారణం చేత వీళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది? వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, వీళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో కూడా క్వాలిఫై అయ్యారు, కాబట్టే కదా వీళ్ళకు వెబ్ ఆప్షన్ ద్వారా జోనింగ్ చూస్ చేసుకోమని మీరు చెప్పారు. అన్ని చేసి అన్ని చెప్పి ఇప్పుడు వాళ్ళను ఎందుకు పక్కన పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వీళ్ళు ఏ జోన్ లో మీరు ఉద్యోగం ఇస్తే మేము ఆ జోన్కి వెళ్ళి పనిచేయడానికి సిద్ధమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళని ఎందుకు పక్కన పెట్టారో కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు జరిగిన అన్యాయానికి తిరగని ఆఫీస్ అంటూ లేదు. ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. ఆఖరికి కేసీఆర్ గారిని కలిసైనా సరే వాళ్ళ సమస్యను చెప్పుకుంటే వాళ్లకు న్యాయం జరుగుతుందేమోనని కేసీఆర్ గారిని కలవాలని అక్కడికి వెళితే, అక్కడ వీళ్ళలో ఆడవాళ్ళే చాలా మంది ఉన్నారు, కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. రోజంతా పోలీస్ స్టేషన్లలో ఉన్నారు ఈ ఆడవాళ్ళు. అసలు కేసీఆర్ గారు ఇంత కఠినంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని నేను అడుగుతున్నా. ఒక్కసారి వీళ్ళ బాధలను వినండి, వీళ్ళ సమస్యలను వినండి. పిల్లలు ఉన్నారు కొంతమందికి, కొంతమంది కుటుంబం గడుపుకోలేకుండా ఉన్నారు, కొంతమంది అప్పులు చేస్తున్నారు, ఇన్ని కష్టాలలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ కష్టం మీకు ఎందుకు కనిపించడం లేదు? మా బాధ ఇది అని మీకు చెప్పుకోవడానికి వస్తే కూడా మీరు వాళ్ళని వినకుండా పోలీస్ స్టేషన్లో మీరు ఒక రోజంతా కూర్చోపెట్టారంటే అసలు మీ ఛాతిలో ఉన్నది గుండె బండరాయ. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. చాలా మంది వీళ్ళల్లో ఒకవేళ ఇది దాటిపోతే ఈ 658 మందిని ఇప్పుడు ఉద్యోగాలలో మీరు తీసుకోకపోతే ఇంకొక నోటిఫికేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేసి ఇంకొక 4 ఏళ్ల తర్వాత దాన్ని భర్తీ చేసి ఇవన్నీ చేయడానికి వీళ్ళలో చాలా మందికి ఏజ్ బార్ అయిపోతుంది. కనీస కనికరం లేకుండా, కనీస ఇంగితం లేకుండా మీరు ఇలా ఎలా చేయగలుగుతున్నారు కేసీఆర్ గారు అని మేము అడుగుతున్నాం. అది కూడా కోవిడ్ టైంలో. కోవిడ్ ఉంది, వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్, వీళ్ళ అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా మీరు వీళ్ళని ఎలా తీసుకోకుండా ఉండగలుగుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇదే ఏప్రిల్ నెలలో సీఎం సార్ అంటాడు 114 హాస్పిటల్స్కు 755 వైద్య సిబ్బంది నియమించాలని నిర్ణయించామని చెప్పారు. వీళ్ళల్లో 500కు పైగా నర్సు పోస్టులకే అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. మరి నర్సు పోస్టులు అవసరం ఉంది అని చెప్తున్న మీరు
నర్సింగ్ నర్సు పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎందుకు తీసుకుంటున్నారు? వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే బదులు ఈ 658 మంది ఎవరైతే క్వాలిఫై అయిపోయారో ఆల్రెడీ పరీక్షలు రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జరిగిన వాళ్ళను మీరు ఎందుకు పర్మనెంట్ బేసిస్ లో తీసుకోవటం లేదు కేసీఆర్ గారు అని మేము ప్రశ్నిస్తున్నాం.